వార్తల వివరాలు చూద్దాం. దేశమంత కూడా పరిశుభ్రంగా ఉంచాలి, అలాగే రాష్ట్రము మనవన్నీ మనమందరం కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జనాభా దినదినానికి కూడా పెరిగిపోతా ఉంది, వ్యర్థాలు కూడా మనము చేసిన వ్యర్థాలు ఇవన్నీ కూడా పెరిగిపోయి ఎంతో దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ విధంగా మనమందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అది కేవలం అధికారుల చేతుల్లోనో లేకుంటే ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా గ్రీన్ అంబాసిడర్ చేతుల్లో మాత్రం ఇది లేదు, ఇది మన అందరి యొక్క చేతుల్లో కూడా ఉంది. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అయితేనే ఇదంతా కూడా ఈ స్వచ్ఛమైన భారతదేశాన్ని కానీ లేదా సత్వమైన అనంతపురం జిల్లా కానీ నిర్మించుకోవడానికి కూడా వీలైతుందని చెప్పడానికే ఈ కార్యక్రమం చేశాం. అందుకోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమం చేసేదే కాకుండా మన అందరికి కూడా ఒక సంకల్పంగా కూడా మార్చుకోవాల్సిన అవసరము బాధ్యత కూడా ఉందని చెప్పి గుర్తెరిగే ఈరోజు ఇన్ని వెహికల్ కూడా వాహనాలు కూడా మన జిల్లాకు కూడా పంపించడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. కింద స్థాయి నుండి మార్పు రావాలనేది మన జగనన్న సంకల్పము. గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే, క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలనే ఉద్దేశంతోనే మన జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూసుకుంటే చెత్తను సంపదగా మనం మార్చుకోవాలి. చెత్తను సేకరించడమే కాదు, వాటి నుండి వర్మీ కంపోస్ట్ గా తయారు చేసుకోవాలి, ఎరువుగా తయారు చేసుకోవాలి. మనమందరం తెచ్చుకొని అవగాహన ద్వారా మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన గ్రామ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి, తర్వాత పట్టణాలు, జిల్లాలు కూడా శుభ్రంగా ఉంటాయని మనమందరము కూడా స్వతహాగా తెలుసుకొని మనం పరిశుభ్రతను పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు డిపిఓ గారు చాలా వివరంగా చెప్పారు, ఇది పూర్తిగా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రెండు కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే కార్యక్రమం. పూర్తిగా మన గ్రామాలు వెళ్ళిన తర్వాత నీట్ గా ఉండాలి, ఎక్కడ కూడా చెత్త కనబడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి గ్రీన్ అంబాసిడర్స్ ను వేసుకున్నాం, గ్రీన్ గార్డ్స్ ను ఎంగేజ్ చేసుకున్నాము, అలాగే హెడ్ ఆఫీస్ నుంచి కూడా చాలా మెషిన్స్ వచ్చాయి. టాయిలెట్ క్లీనింగ్ మెషిన్స్ అవ్వచ్చు, డ్రెయిన్ క్లీనర్స్ అవ్వచ్చు, ఆటోస్ అవ్వచ్చు, ట్రైసైకిల్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ కూడా చాలా వరకు మనం నిర్మించుకున్నాం, సుమారు 850 రెడీగా ఉన్నాయి. ఇంకా కొన్ని రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి, ఒక 300 వరకు ఇంకా కొన్ని ప్రాసెస్ లో కూడా ఉన్నాయి. 4 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్, ఈ మెషిన్స్ ఏమైనా రిపేర్స్ వస్తే చేసుకోవడం, అలాగే మ్యాన్ పవర్ రెడీ చేసుకుని మనం అంతా కూడా ఈ కార్యక్రమం లాంచ్ కు రెడీగా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లం, ఈ చెత్త వేయడం వల్ల మనం ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. దీంట్లో చాలా దగ్గరలో ఎక్కడెక్కడైతే చెత్త వేస్తున్నారో అన్ని తీస్తున్నాము, ఎత్తుకున్నాము. ఎంతవరకు గవర్నమెంట్ అది చేయగలుగుతుంది, అన్లెస్ పబ్లిక్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది సక్సెస్ జరగదు. సో దయచేసి అందరూ కూడా ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్లో సహకరించాలి. మనం నీరు నిల్వలు లాగా వారం రోజుల పాటు ఉంచుకోకూడదు, చెత్త ఇంట్లో ఉంచుకోకూడదు, నీట్ గా పారబోయాలి. ఆ పారబోసేటప్పుడు మన ఒక 2 రూపాయలు, అంటే ఇప్పుడు ఈ చెత్త కలెక్ట్ చేసినందుకు ఒక 2 రూపాయలు రోజు కంట్రిబ్యూట్ చేయాలి. అలాగే తడి చెత్త, పొడి చెత్త వేరే వేరేగా డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రెడ్ ఎల్లో డస్ట్బిన్స్ ఇచ్చాము, దాన్ని తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఇస్తే చాలు. పబ్లిక్ నుంచి కోరుకునేది ఏంటంటే 1-2 రూపాయలు రోజుకి ఇవ్వడం, 2 తడి చెత్త పొడి చెత్త వేరేగా మా వాళ్ళకి ఇవ్వడం. ఈ 2 పబ్లిక్ సైడ్ నుంచి చేయగలిగితే మిగతా కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా చేసుకోగలుగుతారు. మీరు అందరూ చూసినట్లయితే మన చెత్త పైన చెత్తని ఎలా మేనేజ్ చేయాలి, ఊరిని పరిశుభ్రంగా ఎలా ఉంచాలి అనేది అది ఇవాళ మన మీద కొత్తగా మొదలుపెట్టిన కాన్సెప్ట్ అయితే కాదు. దాదాపు మనకి ఇది ఎప్పుడో పుట్టినప్పటి నుంచి కూడా తెలిసిన ఒక ఇష్యూ అయినప్పటికీ ఇప్పటి వరకు దాంట్లో మనకి ఏ లెవెల్ కి కావాలో ఆ లెవెల్ సాధించలేకపోయాం. మేము గత 10 సంవత్సరాల నుంచి చూస్తే కూడా ఊర్లో వివిధ రకాలుగా మనకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అవ్వచ్చు, ఊర్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయడము, ఓడిఎఫ్ డిక్లేర్ చేయడము, తర్వాత స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్స్ చేయడం జరిగింది, స్వచ్ఛ ఆంధ్ర క్యాంపెయిన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసినప్పటికీ ఇంకా కూడా మనకి మన గ్రామాలు, మన ఊళ్ళో, మన వీధిలో ఎక్కడో
మనకి చెత్త సంబంధించిన మేనేజ్మెంట్ లో లోపాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఇవాళ ఈ ఒక్క రోజే కాదు, మన వాళ్ళు అందరు మాట్లాడినట్టు ఈ 100 రోజులు కూడా కాదు నన్ను అడిగితే. 100 రోజులు అనేది మీ అందరినీ మోటివేట్ చేసి ఈ మనకు కావాల్సిన మార్పులు తీసుకొచ్చి ఈ వ్యవస్థని ఒక సిస్టమ్ గా మంచిగా కంటిన్యూ అయ్యేలాగా చేయాలనేది ఈ 100 రోజుల ఉద్దేశం. జగనన్న స్వచ్ఛ సంకల్పం పైన ప్రతి ఒక్కరికి ఈ పోస్టర్లకు సంబంధించిన ప్రతి దాదాపు 9,50,000 కుటుంబాల మన ఎమ్మెల్యే గారు అనంత వెంకట